Hi, my name is Ramesh Babu from EduTech Channel. I am from the first time I am from the English grammar. I am from Arithmetic, Reasoning, and Spoken Hindi. I am from EduTech Ramesh Channel. I am from the first time I am from the first time. I am from the government APPSC Group 4. I am from the attainment. దీనిలో తెలుగు పేపర్ ఉంది. దీనిలో పేపర్ మీకు తెలుగు ఉంది. మీకు ఎంతమంది వీడియోలో చెప్పుకున్నాను నేను. ఏంటంటే ఈ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ మీకు మెంటల్ ఎబిలిటీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీకు ఇవాళ రెండో వీడియో కూడా అందిస్తున్నాను. స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను మీకు అంటే అందులో ఒక నాలుగు సబ్జెక్టులు అంటే మెంటల్ ఎబిలిటీ ఒకటి, ఇంగ్లీషు, తెలుగు అండ్ హిస్టరీ. అంటే తెలుగు సబ్జెక్టు వచ్చేప్పటికి మా మిత్రుడు ఒక ఆయన గంగాధర్ ప్రసాద్ గారని గత లాస్ట్ 25 ఇయర్స్ నుంచి అకాడమిక్ లెవెల్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు అలాగే మన ఇంటర్మీడియట్ సంబంధించిన తెలుగు పేపర్ మీద గ్రామర్ అంటే డిఫరెంట్ స్కూల్స్లోను కాలేజీలోనూ చెప్పున్నారు ఆ పండిట్ అనమాట ఆయన తెలుగులో. ఆయన నేనంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన చాలా తెలుగు చాలా అవసరం అండి పిల్లలకి. అది ఎప్పుడో చదివి మానేసి ఉంటారు. ఇప్పుడు అకాడమిక్ లెవెల్ అంటే 6th నుంచి 10th క్లాస్ బేస్ మీద గ్రామర్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అవి వ్యాకరణం కానీ వాటి మీద సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఆయన మీకు చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు ఆ ఎక్స్పీరియన్స్ అంటేనే అది మీకు అర్థమై ఉంటుంది ఆ స్టాండర్డ్లో. కనుక నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే నా మాట కాదనలేక సర్లేండి అయితే మన ఏంటంటే పిల్లల డెవలప్మెంట్ కావాలి మనకి, అంటే వాళ్ళ ఆనందమే మన ఆనందం, మనకు అంతకన్నా ఇంకేం కావాలి అనే ఉద్దేశంతో నేను ఆయన రిక్వెస్ట్ చేయబట్టి ఆ యొక్క మాట నేను మన్నించి సర్లేని ఛానల్ ద్వారా మనం తెలుగు సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి అందిస్తాను. దట్ టు మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఆయన మీకు రిప్లై ఇస్తారు. అలా కాని పక్షంలో ఆయన మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. మీకు ఏమైనా మీకు అంటే పర్టికులర్ టైం ఆ టైం చెప్తారు ఆయన, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి ఏ టైంలో ఫోన్ చేయమంటే ఆ టైంలో చేయండి. ఆయనకి చేస్తే తెలుగు వ్యాకరణానికి సంబంధించిన అంతా కూడా మీకు క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ డౌట్ కానీ ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మరుసటి రోజు ఆ డౌట్ మీద ఒక క్లాస్ ద్వారా మీకు అందిస్తారు. అంటే మీకు ఒకరికే కాకుండా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకునేట్టుగా వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు మా మిత్రుని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఆయన పేరు గంగాధర్ ప్రసాద్ గారు. సార్ తెలుగు పండిట్ గారైన మా మిత్రుడు గంగాధర్ ప్రసాద్ గారిని నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్. నమస్కారం. నా పేరు గంగాధర్ ప్రసాద్ అండి. నేను డిగ్రీ తెలుగు, ఎంఏ తెలుగు, తెలుగు పండిట్, అలాగే చాలా స్కూల్స్లో తెలుగు టీచర్గా జాబ్ చేశాను. నేను ఎక్కువగా గ్రామర్ మీద వర్క్ చేస్తున్నాను. మరి మాస్ గారు అడిగారు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ వాటిలో తెలుగు గురించి క్లాసులు కావాలని చెబుదాం అనుకుంటున్నాను. 6th to 10th వరకు గ్రామర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళకి. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, మిగతా వ్యాకరణం ఇవన్నీ కూడా ఒక సాధ్యమైనంత సులువుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా దీంట్లో డౌట్లు ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఒక టైంలో టైం కూడా చెప్తాను. ఆ టైంలో మీ డౌట్లు ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్లాసులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. మనం రేపటి నుంచి తెలుసుకోబోయేటువంటి తెలుగు గ్రామర్ ముఖ్యంగా ఏంటి ఉంటుందంటే సందులు. సందుల్లో రెండు రకాలు ఉన్నాయి, సంస్కృత సందులు, తెలుగు సందులు, అలాగే సమాసాలు, తర్వాత అలంకారాలు. అలంకారాలు రెండు రకాలు ఉంటాయి, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, తర్వాత విభక్తులు, వాక్యాలు. వాక్యాల్లో మూడు రకాలు ఉంటాయి, సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, అలాగే ఛందస్సు, తర్వాత లింగాలు, వచనాలు, కాలాలు. ఇవి కాకుండా ప్రకృతి, వికృతి, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, వాక్య నిర్మాణం ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా రోజుకొక చాప్టర్ చొప్పుని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.